నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వేములవాడ పట్టణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం. మున్సిపల్ చైర్పర్సన్తో మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ మంత్రిని కలిసిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని, చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు. రాజన్న ఆలయంలో అపరిశుభ్రతపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం, ఆలయంలో పరిసరాల పరిశీలన. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనకు కృషి చేయాలని జెడ్పీటీసీ నాగంకుమార్ పిలుపు. రాజన్న ఆలయంలో భక్తులకు కరువైన సౌకర్యాలు, ఇబ్బందుల్లో భక్తులు. ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి, చందుర్తి ఎస్ఐ సునీల్. వేములవాడ పట్టణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు మంత్రి కేటీఆర్. ఈరోజు వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవరాజు, వైస్ చైర్మన్ మధు రాజేందర్ శర్మ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ వైస్ చైర్మన్లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వేములవాడ పట్టణంతో పాటు రాజన్న ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. శివరాత్రి సందర్భంగా కోటి రూపాయల వ్యయంతో శివార్చనతో పాటు భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ ప్రజలు సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించారు. ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని అన్నారు చందుర్తి ఎస్ఐ సునీల్. 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా చందుర్తి మండల కేంద్రం నుండి మర్రిగడ్డ వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలను నడపవద్దని సూచించారు. అతివేగంగా వాహనాలను నడిపి ప్రమాదాలకు కారకులు కావద్దని ఎస్ఐ అన్నారు. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి గ్రామంలో రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా మా గౌరవనీయులైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆటోలతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని చందుర్తి గ్రామంలో స్టార్ట్ చేసి మర్రిగడ్డ గ్రామంలో ఆ గ్రామ ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు వివరించి అట్లానే చందుర్తి గ్రామం మొత్తం తిప్పుకుంటూ వచ్చి మళ్ళీ చందుర్తి గ్రామం దగ్గర ఆగిపోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా చెప్పగలిగేది ఏంటంటే, మనము అంటే డ్రైవర్ వృద్ధిలో ఉంటూ చేయాల్సిన డ్యూటీ ఏంటంటే ప్రయాణికులను సురక్షితంగా వాళ్ళు గమ్యం చేరేంత వరకు మనం చేర్చడమే. అంటే ప్రయాణికులను సురక్షితంగా మనం చేర్చాలి. సో దానికి మనం కొన్ని నిబంధనలు మనం పెట్టుకున్నవి, లేదంటే కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలు పాటించుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సో అలాంటివి మనం పాటించుకుంటూ వెళ్ళిపోతే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనం రాంగ్ రూట్లో డ్రైవ్ చేయకుండా, అట్లానే తాగి బండ్లను నడపకుండా, లేదంటే ర్యాష్గా నడపకుండా, లేదంటే ఓవర్లోడ్గా నడపకుండా, ఇట్లాంటివి అన్నీ ఉంటే ప్రయాణికులను మనము వాళ్ళు ఎక్కడికైతే గమ్యం చేరాలో గమ్యం వరకు సురక్షితంగా చేర్చగలిగే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనలను మనం వయలేట్ చేస్తే, అంటే మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోతే వాడు కరెక్ట్ రూట్లో వచ్చే వ్యక్తికి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ ప్రమాదంలో ఎదుటి వ్యక్తికి కూడా ప్రమాదం అవుతుంది, యాక్సిడెంట్ చేసిన అతను కూడా ప్రమాదం అవుతుంది. సో ఇట్లా మనం రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడున్న రోడ్ యాక్సిడెంట్స్ అంటే గత కొంతకాలంగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేపట్టడం వలన మనకు రోడ్డు ప్రమాదాలను తగ్గడం జరిగింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కరువయ్యాయి. కోట్లాది రూపాయలు ఆదాయం సమకూరుస్తున్న ఆలయంలో మౌలిక వసతుల కల్పనకు అధికారులు చొరవ చూపడం లేదని భక్తులు వాపోతున్నారు. సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో రాజన్న ఆలయానికి ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరిగిపోయింది. దీనికి తగిన ఏర్పాట్లు చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని భక్తులు బాహాటంగా చర్చించుకుంటున్నారు. కేవలం వీఐపీ భక్తుల దర్శనాలతోనే తరిస్తున్న అధికారులు, సిబ్బంది సామాన్య భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సామాన్య భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనకు కృషి చేయాలని చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు యువ చైతన్య దీపం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ నాగం కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు లక్ష్య సాధన కోసం నిరంతరం కష్టపడుతూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆలోచనలను కలుషితం చేస్తున్న స్మార్ట్ ఫోన్లను తక్కువగా ఉపయోగించాలని అన్నారు. స్త్రీలను గౌరవించే దేశంలో వారి పట్ల అనుచితంగా అసభ్యకరంగా ప్రవర్తించరాదని అన్నారు. సమాజానికి మేలు చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సేవాపతి శేఖర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సహజంగా ఒక మానవునికి ఒక విద్యార్థికి 9వ తరగతి 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చాలా కీలకంగా ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు మీ మేధస్సును చెడుదారి పట్టకుండా, స్మార్ట్ ఫోన్లు వాడకుండా, పక్కదారులు చూడకుండా, సాయంత్రం పోయిన తర్వాత డాడీ మమ్మీ ఫోన్ అని చెప్పి ఫోన్ అడగకుండా ఉండడమే బెటరేమని నేను అనుకుంటున్నా. ఈ 2 సంవత్సరాలు మీరు బాగా కష్టపడితే తప్పకుండా మీరందరూ ఐఏఎస్లో, ఐపీఎస్లో, లాయర్లో, సాఫ్ట్వేర్లో ఏదో ఒకటి కావచ్చు. ఆ విధంగా మన చందుర్తి మండలానికి ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలి. ఇలా సమాజాన్ని అందరినీ ఆడపిల్లలు చదువుకోవాలి వంటింటిగా ప్రభుత్వం కాకూడదని ఆమె ఒక ఉద్యమం చేసింది స్త్రీల పట్ల. ఎందుకంటే స్త్రీలు ఒక వస్తువు కాదు, ఒక శక్తి అని చెప్పి ఆమె దీని మీద చేసింది. కాబట్టి మీరంతా ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఈ మొబైల్ ఫోన్స్కు, ఈ టీవీ ప్రోగ్రామ్స్కు వీటికి ఉద్దేశించి చెప్పేది అంటే ఒక మిమ్మల్ని కాదు, నేను సమాజాన్ని ఉద్దేశించి చెప్తున్నాను. ఈ విషయంలో వాటికి ఎలాంటి వాటికి కూడా మీరు అలవాటు పడకుండా ఏంటంటే ఫస్ట్ మీ తల్లిదండ్రులను గౌరవించాలి, సమాజంలో ఉన్న పెద్దలను గౌరవించాలి, తర్వాత ఉపాధ్యాయులను పూజించాలి ఫస్ట్ స్కూల్కు రాగానే. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం వెలుపల పేరుకుపోయిన చెత్తా చెదారంను చూసి ఆలయ అధికారులపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శివరాత్రి సమీపిస్తున్న వేళ పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండడంతో కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు. దయచేసి జరు
తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం రాయరాజేశ్వర దేవస్థానం. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మొత్తం మాయల మరాఠీ వేషాలు వేసి ఈ దేవాలయాన్ని పూర్తి భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తాం. దాదాపు నార్త్ తెలంగాణ రీజన్ కాకుండా కూడా తెలంగాణ కావచ్చు ఆంధ్ర ప్రాంతాల నుంచి లక్షలాది మంది యాత్రికులకు వస్తే మేడారం జాతర డేట్లు తెలుసు. ఫెస్టివల్స్ పండుగలు ఎప్పుడు వస్తాయనేది మనం సంవత్సరం ముందే డిక్లేర్ చేసుకుంటూ ఉంటాం. మేడారం జాతర సందర్భంగా గత 15 రోజుల నుంచి కూడా అభిషేకాలు పనిచేసింది దేవాలయంలో, అంటే అధిక రద్దీతో కనీసమైన మౌలిక వసతులు లేవు. ఎంత బాధాకరం, ఎంత దురదృష్టం అంటే దాదాపు మన శని ఆది సోమవారాలు తీసుకున్నట్టయితే పార్కింగ్ ప్లేస్ కాక కింది స్థాయి శాతాశ్వల్ల రోడ్డు వరకు దాదాపు 10,000 వాహనాలు, ఆ వాహనాలను క్రమీకరించే పరిస్థితి లేదు, పద్ధతి లేదు. దేవాదాయ శాఖ కేవలం నిధులు మాకు వస్తుందాలు, మా హుండీల డబ్బులు పడుతుందాలు, అవన్నీ లెక్క పెట్టుకొని బ్యాంకులు వేసుకుంటుందనే విధానంతోనే పనిచేస్తారు. కనీసమైన మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్ లేవు, బాత్రూమ్స్ లేవు, ఎక్కడ ఏం లేవు. పాపం సామాన్య యాత్రికులు ఈ విశ్వాసం హిందూ ధర్మం మీద, ఈ దేవాలయాల మీద విశ్వాసం ఉంచుకొని ఈ దేవాలయాలకు వస్తే బాధపడుకుంటూ పోయే పరిస్థితి. ఈ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దొరగా రస్తే మాత్రం రెడ్ కార్పెట్ వేసిన దేవాలయ అధికారులు, ఒకరోజు ముందు కమిషనరు, అడిషనల్ కమిషనర్, ప్రభుత్వ యంత్రాంగం, కలెక్టరు, మంత్రులు, ఈ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు మొత్తం మంది వచ్చి ఒకరోజు ముందు వచ్చి ఆయనకు రెడ్ కార్పెట్ దేవాలయం లోపలేసింది. మరి హిందూ ధర్మంలో పీఠాధిపతులకు వేయాల్సిన రెడ్ కార్పెట్ ఏదైతే ఉన్నదో ముఖ్యమంత్రి చేసుకోవడం మనం కొత్త చూస్తూ ఉన్నాం. అంటే భజన సంస్కృతి, అధికారంలో ఉన్న నాయకులకు ముఖ్యమంత్రికి మేము సేవ చేస్తేనే మాకు ప్రమోషన్లు వస్తాయి, మా నౌకరీలు బాగుంటేనే విధానం ఏదైతే ఉందో రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి యుద్ధం అది. ఈ భక్తుల సదుపాయాల పట్ల గతంలో కూడా చాలాసార్లు గొడవ చేయడం జరిగింది. నామమాత్రంగా దురదృష్టం, వాటర్ ప్యాకెట్ లేదు, నీళ్ళ సదుపాయాలు లేవు. జూలైల సోమవారం రాత్రి చూస్తే 12 గంటలకు దేవాలయం బంద్ చేస్తే ప్రొద్దున ఉదయం 10-12 గంటల దాకా కూడా దాదాపు నిద్రపోయిన అదే లైన్లో పోయింది. ఆ టాయిలెట్స్ ఎక్కడ కూడా ఆ కూలైన టాయిలెట్స్లో ముందర నుంచి వచ్చి కూలైన ఆ టాయిలెట్స్లో పోతే నేను ఛాలెంజ్ ఇస్తూ ఉన్నాను. ఒక్క అధికారి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ప్రభుత్వ యంత్రాంగ కలెక్టర్ గారు కానీ వీళ్ళు ఒక్కనాడు పోయే టాయిలెట్స్లో మూత్రం పోయేవాళ్ళు దాని పరిస్థితి అందరూ తెలుస్తుంది. దేవాలయంకు సంబంధించిన రూములు అయితే కనీసంగా సామాన్యులు నివసించే పరిస్థితి లేదు. అయితే ఇంతకుముందు చెప్పినట్టు విశ్వాసం ఏదైతే ఉన్నదో భగవంతుని మీద విశ్వాసం, ఈ ధర్మం మీద ఉన్న విశ్వాసం ఈ దేవాలయాలు కాపాడుతాం. మరి హుండీ లెక్కలు చెప్తున్నారు, సదుపాయాల విషయంలో ఎందుకు డిక్లరేషన్ ఇవ్వడలేదు? వారం రోజుల హుండీ అని ధైర్యంగా చెప్పుకుంటా ఉన్నారు, 50,000 వచ్చింది మాకు ఆదాయం అని. ఎక్కడి నుంచి ఏ జాగిరికలు రాలేదు? ఈ విశ్వాసం మీద, ఈ విశ్వాసం అనే పునాదుల మీద దేవాలయాలు నడుస్తూ ఉన్నాయి. మరి దాన్ని చెప్పకుండా మౌలిక సదుపాయాల విశ్వాస దీట పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం. మేము డిమాండ్ చేస్తున్నాం దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా అయ్యాలి. రేపు జాత్రకు మహాశివరాత్రి కూడా అరేంజ్మెంట్స్ పేరు పెట్టి లక్షలాది రూపాయలు దుర్వినియోగం జరిగే పరిస్థితి ఉన్నది. వాస్తవంగా కూడా మనందరికీ తెలుసు, ఇక్కడికి వచ్చి అధికారులకు తెలుసు, మంత్రులకు తెలుసు, ప్రజాప్రతినిధులకు తెలుసు, జాతరలు దాదాపు ఇప్పటికి జాతర కంప్లీట్ అయిపోయింది. రేపటి జాతర ఏదైతే ఉన్నదో పోలీస్ కోసం, పొలిటీషియన్ల కోసం, ఉద్యోగుల కోసమే. వచ్చే 3,000 మందికి ఉచిత భోజనం, ఎంతమంది యాత్రికులు ఉచిత భోజనం పెట్టింది డిక్లరేషన్ ఇవ్వాలి, అదే 1,000 మందికి పెడతా ఉన్నారు. కనీసంగా సదుపాయాల విషయంలో కనీసం ఈరోజు లోపలికి ఏంటంటే దేవస్థానంలో ఒక భక్తునికి అందే తీర్థం కూడా ఈరోజు క్యాన్సిల్ చేశారు రద్దీ పేరు మీద. ఆగమ శాస్త్ర ప్రకారం చతుష్కాల పూజలు ఏవైతున్నాయో కరెక్ట్ టైంకు చేయడం లేదు. ఆ టైంకు చేసినా తూతుమంతనంగా చేస్తూ ఉన్నారు. ఒక ధర్మాన్ని కించపరిచే విధానంగా దేవాదాయ శాఖ పనిచేస్తుంది కనుక మేము మళ్ళొకసారి డిమాండ్ చేస్తాను. ఇది పూర్తిగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి వైఫల్యం, మంత్రి గారి వైఫల్యం, వాళ్ళిద్దరిని వెంటనే రాజీనామా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేలాది మందికి అనుగుణమైనది, కానీ లక్షలాది మంది వచ్చినా వాళ్ళు ఎవరిని పట్టించుకోవడం లేదు. లైన్లో క్లియర్ లేవు. మద్దిపోచమ్మ దగ్గరకు పోతే ముక్కు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంది. అది మురికి కాలువ లెక్క అయిపోయింది. అక్కడ కనీస సదుపాయాలు లేని ప్రభుత్వం ఉండి ఎందుకు లేక ఎందుకు? ఏమనంటే మాది అధికారం అంటున్నది తప్ప ఒక్క పని ముందుండి చేసేది లేదు. కోట్ల నిధులు వస్తున్నాయి మన దేవస్థానం, ఎక్కడ పెడుతున్నారు? బ్యాంకులలో వేసుకోవడమే తప్ప మా ప్రజలకు సేవ చేసే పనులు ఒకటి కూడా లేవు. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం ముందుకు వస్తున్నాం. మన దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చిన లక్షలాది మందికి అన్యాయం అవుతున్నది. ఇక్కడ వాళ్ళు రాగా ఎంత సంతోషంగా వస్తున్నారో ఇక్కడ దుస్థితి చూసి పోగా బాధపడి పోవాల్సిన పరిస్థితి ఉంది.
ఎందుకు ఈ అధికారం ఉండి లేక అవేష్ దక్షిణ కాశీగా పేరు గాంచిన మన వేములవాడని కేసీఆర్ గారు ఎంతో అభివృద్ధి చేస్తాం, బంగారు తెలంగాణ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ఎన్నో మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకోండి. కేసీఆర్ గారు మన ఎమ్మెల్యే గారు రెండుసార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఈ అభివృద్ధి లేదు. పాపం వచ్చే జనాలకి భక్తులకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కనీసం వాళ్ళకి వాటర్ తాగడానికి వాటర్ కానీ ఎలాంటి టాయిలెట్స్ కానీ ఎలాంటివి లేకుండా చేస్తున్నారు. వచ్చే నిధులన్నీ ఏం చేస్తున్నారు మీరు, అసలు ఎందుకు ఇట్లా భక్తుల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు రాజన్న ఆలయ ఈవో కృష్ణవేణి. నేడు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి అధికారుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్ది గంటల్లోనే ఈవో కృష్ణవేణి సంబంధిత ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని ఈవో ఉద్యోగులను హెచ్చరించారు. కాగా సస్పెన్షన్ వేటు వ్యవహారం రాజన్న ఉద్యోగుల్లో కలకలం రేపింది. ఎల్ఆర్టీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేములవాడ పట్టణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం. మున్సిపల్ చైర్పర్సన్తో మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ మంత్రిని కలిసిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని, చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు. రాజన్న ఆలయంలో అపరిశుభ్రతపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం, ఆలయంలో పరిసరాల పరిశీలన. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనకు కృషి చేయాలని జెడ్పీటీసీ నాగం కుమార్ పిలుపు. రాజన్న ఆలయంలో భక్తులకు కరువైన సౌకర్యాలు, ఇబ్బందుల్లో భక్తులు. ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి, చందుర్తి ఎస్ఐ సునీల్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎల్ఆర్టీ న్యూస్. నమస్తే.